పార్టీకి పెట్టిన రోజు నుంచి జెండా ఎత్తిన రోజు నుంచి పనిచేసిన సీతారామరెడ్డికి మైలవరంలో 4-5 కోట్ల రూపాయలు పని చేయి తమ్ముడు అంటే పాపం పార్టీ కోసం మన కోసం పనిచేస్తే 4 ఏళ్ళు బిల్లులు రాకపోతే వాళ్ళ తాత ఇచ్చిన తోట కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. మరి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోమని నేను చెప్తే ప్రజలు సంతోషంగా ఉంటే చాలు. అంటే జన్మభూమి కమిటీలు ఎక్కడో అవకతవకలు జరిగినాయని, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మొత్తాన్ని 10 ఏళ్ళు పార్టీ జెండా మోసిన కార్యకర్తల్ని వీళ్ళు ఏడిస్తే ప్రజలు నవ్వుతారని చెప్పి వీళ్ళని ఇబ్బంది పెడతామా? 10 ఏళ్ళు పార్టీ జెండా మోసి పార్టీ కోసం నానా అగసాట్లు పడి అవస్థలు పడి ముందుండి నడిపించిన వాళ్ళని ఈరోజు ప్రభుత్వానికి మీరు పెట్టుబడి పెట్టేస్తారా? ప్రభుత్వానికి కార్యకర్తలు పెట్టుబడి పెట్టాలా? 2,000 కోట్ల రూపాయలు ఇది సంక్షేమ పథకాలు ఇచ్చే మనం వాళ్ళకి ఇచ్చే 2,000 కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఇబ్బంది పడే పరిస్థితి లేదు కదా. ఈ విషయాలన్నీ తీసుకెళ్ళినా మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా నేను చెప్పాను, ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నేను ఎన్నికైన వెంటనే ఒక విషయం జరిగింది. దేవినేని ఉమామహేశ్వర గారు రాజధాని ఇక్కడ ఉండదు, ఈ ప్రభుత్వం చీల్చి చెండాడి రాజధాని సర్వనాశనం చేస్తుందని చెప్తే నేను ఆ రోజు ఛాలెంజ్ చేశా, మా రాజధాని ఇక్కడే ఉంటుంది. ఎందుకు చెప్పాను నేను రాజధాని ఇక్కడే ఉంటుందంటే, ఎన్నికలకు ముందు నేను ముఖ్యమంత్రి గారిని స్వయంగా వ్యక్తిగతంగా అడిగాను, ఇంకొక వ్యక్తి కూడా నాతో పాటు అప్పుడు మా ముగ్గురు కలిసి ఉన్నాం. అన్న రాజధాని మీద మన వైఖరింటి అంటే చెప్పాం కదా ప్రసాద్, మనం అసెంబ్లీలో కూడా చెప్పాం కదా మనమే ఇక్కడే ఉంటా అన్నా అని చెప్పాం కదా అని చెప్పారు. మరి ఈరోజు మనం అధికారంలోకి వస్తే రాజధానిని డిస్టర్బ్ చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు అందరూ గొడవ పెడతా ఉన్నారు కదా, మనం క్లారిటీ ఇస్తే బాగుంటుంది కదా అన్న అన్న. అంటే మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఆఫీస్ కట్టుకుంటున్నాం, మన విమర్శించే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, ఆఫీస్ లేదు, మరి వాళ్ళు మనకి విమర్శించే అర్హత ఎక్కడుంది? కాబట్టి మనం రాజధానిని సమర్థిస్తా చెప్పాం, రాజధానిని ఇక్కడ ఒప్పుకున్నామని చెప్పి ఆ రోజు ఎన్నికలకు ముందు నేను పార్టీలో చేరేటప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు స్వయంగా